Hi dear students, good morning everyone. Last class lo manam paramanu nirmanam ane chapter complete chestunnam. Next chapter vachesi moolakala vargikarana mariyu aavartana dharmalu. Manaku moolakala anevi chala unnayi. Inchimichu oka 109 moolakalanu kanipettadam jarigindi. Ee moolakalanu aavartana pattikalo amarchalu. Mose ane shastravetta మూలకాలు ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ విన్యాసం ఆధారంగా వాటిని ఒక క్రమ పద్ధతిలో ఆవర్తన పట్టికలో అమర్చడం అనేది జరిగింది. ఓకే, ఇలాంటి మూలకాలను ఎలా వర్గీకరణ చేస్తున్నాము అనే విషయం ఈ క్లాస్ లో చూద్దాం. మూలకాలను భేదపరిచే ఎలక్ట్రాన్ ఏ ఉపకక్షలోకి చేరుతుంది దాని ఆధారంగా చేసుకొని వర్గీకరణ చేయడం అనేది జరిగింది. భేదపరిచే ఎలక్ట్రాన్ అంటే మీనింగ్ పరమాణు మధ్య భాగంలో కేంద్రకం అనేది ఉంటుంది. ఈ కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. చిట్ట చివరి ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్ మనం భేదపరిచే ఎలక్ట్రాన్ అంటాం. చిట్ట చివరి ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్ ని భేదపరిచే ఎలక్ట్రాన్ అంటారు. సో ఇది భేదపరిచే ఎలక్ట్రాన్. భేదపరిచే ఎలక్ట్రాన్, ఈ భేదపరిచే ఎలక్ట్రాన్ ఎస్ ఉపకక్షలో చేరింది అనుకోండి, ఎస్ ఉపకక్షలో ఉంది అనుకోండి, అలాంటి మూలకాలన్నింటినీ మనం ఎస్ బ్లాక్ మూలకాలు అంటాం. మనకి ఉపకక్షలు అనేవి నాలుగు ఉన్నాయి. ఎస్ ఉపకక్ష, పి ఉపకక్ష, డి ఉపకక్ష మరియు ఎఫ్ ఉపకక్ష. భేదపరిచే ఎలక్ట్రాన్ ఎస్ ఉపకక్షలో చేరింది అనుకోండి, ఏదైనా మూలకం కనుక మనం చూస్తే దాంట్లో భేదపరిచే ఎలక్ట్రాన్ ఎస్ ఉపకక్షలో చేరితే అటువంటి మూలకాలన్నింటినీ ఎస్ బ్లాక్ మూలకాలు అంటారు. అలా కాకుండా భేదపరిచే ఎలక్ట్రాన్ పి ఉపకక్షలో చేరింది అనుకోండి, దాన్ని పి బ్లాక్ మూలకము అంటాం. అలాంటి మూలకాలన్నీ పి బ్లాక్ మూలకాలు అంటారు. భేదపరిచే ఎలక్ట్రాన్ కనుక డి ఉపకక్షలో చేరితే దాన్ని డి బ్లాక్ మూలకాలు అంటారు. ఎఫ్ ఉపకక్షలో చేరితే వాటిని ఎఫ్ బ్లాక్ మూలకాలు అంటారు. ఓకేనా? ఆవర్తన పట్టికలో మనకి మోస్లే గారు అమర్చినటువంటి ఈ మూలకాలు వాటి ఆవర్తన పట్టిక మనం చూస్తే ఆవర్తన పట్టికలో 18 గ్రూపులు ఉంటాయి. అలాగే 7 పీరియడ్ ఉంటాయి. 18 గ్రూపులు ఉంటాయి, 7 పీరియడ్ ఉంటాయి. నిలువు వరుసలో ఉండే వాటిని గ్రూపులు అంటాం. నిలువు వరుసలో ఉండే మూలకాలను గ్రూపులు అంటాం. అడ్డు వరుసలో ఉండే మూలకాలను పీరియడ్లు అంటారు. అంటే ఇది పీరియడ్. ఇది వచ్చేసి గ్రూప్. నిలువు వరుసలో ఉండే వాటినేమో గ్రూపులు అంటాం, అడ్డు వరుసలో ఉండే వాటినేమో పీరియడ్లు అంటాం. ఈ 18 గ్రూపులు, 7 పీరియడ్లు, ఈ 18 గ్రూపుల్లో ఏఏ గ్రూపులు ఎస్ బ్లాక్ కి చెందుతాయి, ఏఏ గ్రూపులు పి బ్లాక్ కి చెందుతాయి, ఏ గ్రూపులు డి బ్లాక్ కి చెందుతాయి, ఏ గ్రూపులు ఎఫ్ బ్లాక్ కి చెందుతాయి అనే విషయం మనం తెలుసుకుందాం. మూలకాలని వర్గీకరణ చేసుకుందాం. ఎలా వర్గీకరణ చేసుకున్నాం? భేదపరిచే ఎలక్ట్రాన్ ఏ ఉపకక్షలోకి చేరుతుంది అనే విషయం మీద ఆధారపడి మూలకాలను మనం నాలుగు రకాలుగా వర్గీకరణ చేసుకుందాం. అవి వచ్చేసి ఎస్ పి డి ఎఫ్ బ్లాక్లు.
ఇంపార్టెంట్ ఐసే టాపిక్ కి. దీంట్లో ఒక్కొక్క బ్లాక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎస్ బ్లాక్ మొలకాలు. ఫస్ట్ మనం వచ్చేసి ఎస్ బ్లాక్ మొలకాలు. మొదటి గ్రూప్ మరియు రెండవ గ్రూప్ మూలకాలను మనం ఎస్ బ్లాక్ మూలకాలు అంటాం. ఈ మొదటి గ్రూప్ నే ఆల్కలి ఆల్కలి లోహాలు అంటాం, అంటే క్షార లోహాలు. ఫస్ట్ గ్రూప్ ని క్షార లోహాలు అంటాం. ఇంకా రెండవ గ్రూప్ ని క్షార మృత్తిక లోహాలు అంటారు. ఎస్ బ్లాక్ లో మనకి రెండు గ్రూపులు ఉంటాయి, ఫస్ట్ గ్రూప్ రెండవ గ్రూప్. ఫస్ట్ గ్రూప్ మూలకాలను క్షార లోహాలు అంటాం, రెండవ గ్రూప్ మూలకాలను క్షార మృత్తిక లోహాలు అంటాం. ఈ క్షార లోహాలు క్షార మృత్తిక లోహాలు ఇవన్నీ కూడా లోహాలు అంటారు. ధనాత్మక ఆవేశం ఉంటుంది వీటికి. ఇవన్నీ కూడా చాలా చురుకైనవి. వీటికి చర్యాశీలత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికి చర్యాశీలత అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. అంత చర్యాశీలత ఉండడం వల్ల ఇవి ఇతర మూలకాలతో కలిసిపోయి సమ్మేళన రూపంలోనే మనకు లభ్యమవుతాయి. అంతేకాని స్వేచ్ఛా స్థితిలోనే మనకి ఇవి లభ్యం కావు. ఈ ఎస్ బ్లాక్ మూలకాలు స్వేచ్ఛగా మనకి లభ్యం కావు. ఎందుకు స్వేచ్ఛగా లభ్యం అవ్వట్లేదు? ఇవి ఎందుకు స్వేచ్ఛగా లభ్యం అవ్వట్లేదు అంటే వీటికి ఉన్నటువంటి అధిక చర్యాశీలత వలన, అధిక చర్యాశీలత వలన ఇవి మనకి స్వేచ్ఛా స్థితిలో లభ్యం అవ్వట్లేదు. ఇతర మూలకాలతో కలిసిపోయి సమ్మేళన రూపంలో మాత్రమే లభ్యం అవుతున్నాయి. స్వేచ్ఛాస్థితిలో లభ్యం కావు ఇవి మనకి. స్వేచ్ఛాస్థితిలో దొరకవు. కారణం ఏంటమ్మా? వీటికి ఉన్నటువంటి అధిక చర్యాశీలత. ఇంకా వీటి సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం, వీటి సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం కనుక మనం చూస్తే వీటి సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం ఫస్ట్ గ్రూప్ కి NS1, రెండవ గ్రూప్ కి NS2. ఇది సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం ఫస్ట్ గ్రూప్ అయితే NS1, ఇంకా రెండవ గ్రూప్ అయితే NS2. క్షార లోహాలకేమో NS1, క్షార మృతిక లోహాలకేమో NS2. ఇవి ఆవర్తన పట్టికలో ఎడమ వైపున ఉండే మూలకాలు. ఆవర్తన పట్టికలో ఎడమ వైపున ఉండే మూలకాలనే ఎస్ బ్లాక్ మూలకాలు అన్నమాట. మన మూలకాలను నాలుగు భాగాలుగా వర్గీకరణ చేసుకున్నాం. పేద పరిచయ ఎలక్ట్రాన్ దేంట్లో చేరుతుందో దాని మీద ఆధారపడి. సో దాంట్లో ఫస్ట్ది ఎస్ బ్లాక్ మూలకాలు. ఎస్ బ్లాక్ మూలకాలు అంటే పేద పరిచయ ఎలక్ట్రాన్ అనేది ఎస్ అనే ఉప కక్షలో చేరుతుంది అన్నమాట. పేద పరిచయ ఎలక్ట్రాన్ అనేది ఎస్ ఉప కక్షలోకి చేరింది అనుకోండి. అలాంటి మూలకాలనే మనం వేగపరిచేటప్పుడు ఎస్ ఒక కక్షలోకి చేరితే అటువంటి మూలకాలను ఎస్ బ్లాక్ మూలకాలు అనొచ్చు. అటువంటి ఎస్ బ్లాక్ మూలకాలు మనకి రెండున్నాయి. ఆవర్తన పట్టికలో రెండున్నాయి, మొదటి గ్రూప్ రెండవ గ్రూప్. మొదటి గ్రూప్ ని క్షార లోహాలు అంటాం, రెండవ గ్రూప్ ని క్షార మృత్తిక లోహాలు అంటాం.
ఫస్ట్ గ్రూప్ మూలకాలకు అయితే ఎన్ఎస్ వన్, రెండో గ్రూప్ మూలకాలకు అయితే ఎన్ఎస్ టూ. ఆవర్తన పట్టికలో ఇవి మనకి ఎడమ వైపున ఉండే మూలకాలు అన్నమాట. ఆవర్తన పట్టికలో ఎడమ వైపున ఉండే మూలకాలని మనం ఎస్ బ్లాక్ మూలకాలు అన్నాం. ఓకే, నెక్స్ట్ P
పీవో కక్షలకు చేరుతుందో అటువంటి మొలకలన్నీ కూడా పీప్లక్ మొలకలు. ఈ పీప్లక్ మొలకలు ఆవర్తన పట్టిక మనం చూస్తే ఒక ఆరు గ్రూపులు ఉన్నాయి. ఆ ఆరు గ్రూపులు వచ్చేసి 13వ గ్రూప్ నుంచి 18వ గ్రూప్ వరకు ఉన్న మొలకలు. అవి బోరాన్ కుటుంబ మొలకలు, కార్బన్ కుటుంబ మొలకలు, నైట్రోజన్ కుటుంబ మొలకలు, ఆక్సిజన్ కుటుంబ మొలకలు, హైడ్రోజన్ కుటుంబ మొలకలు, జడవాయువు. వీటి సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం NS122, NP126. ఇవి మనకి ఆవర్తన పట్టికలో కుడివైపున ఉంటాయి. బోరాన్ అయితే సాధారణ ఎలక్ట్రానిక్ విన్యాసం NS2NP1. కార్బన్ అయితే NS2NP2. నైట్రోజన్ అయితే NS2NP3. ఆక్సిజన్ అయితే NS2NP4. హాలోజన్స్ అయితే NS2NP5. ఇనర్ట్ గ్యాసెస్ జడవాయువులకు అయితే NS2NP6 అన్నమాట. నెక్స్ట్ థర్డ్, గ్రూప్
n minus 1 b 1 to 10. ఇది SDP కి మధ్యలో ఉంటాయి మనం ఆవర్తన పట్టికలో. ఈ 10 గ్రూపులను 4 శ్రేణులుగా వర్గీకరించారు. 3D శ్రేణి, 4D శ్రేణి, 5D శ్రేణి, 6D శ్రేణి. ఓకే. ఈ D బ్లాక్ మూలకానికి ఇంకొక పేరు కూడా ఉంది. అది పరివర్తన మూలకాలు. D బ్లాక్ మూలకాలకు ఇంకొక పేరు వచ్చేసి పరివర్తన మూలకాలు. नेक्स्ट नेक्स्ट केप्लर मूलकालु अंटे वेग परिचय इलेक्ट्रॉन अनेदि केप्लर वेग परिचय इलेक्ट्रॉन n minus 2 f ఒక కక్షలోకి చేరాలి.
నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.